Hi, hello, namaste. Welcome to JHANSI'S Tasty Food. Ivvati recipe vachesi attayya chesina chicken biryani. Chala chala tasty ga chala baagundi. Meeru kuda okasari try cheyandi. Dan kosam munduga kg nara chicken wash chesi pettukunnam. పెట్టేసుకొని మనం ఏ కడాయిలోకి అయితే బిర్యానీ చేస్తామో అదే కడాయి పెట్టేసి దాంట్లోకి చికెన్ అంతా వేసేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్తో స్పూన్నర కారం, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల వరకు. మసాలా ఎక్కువ కావాల్సిన వారు పెరుగు 2 కప్పులు వేసుకోండి. మేమైతే 1 కప్పు వేసుకుంటున్నాం, మా ఇంట్లో మసాలా ఎక్కువగా తినరు. ఒక నిమ్మకాయ రసం. అన్ని మసాలాలు వేస్తున్నాను, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, సాజీరా అన్నీ 4545 అలా వేసేసాము. సాజీరా ఒక స్పూన్ వేసేసి కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసేసి అన్ని పీసెస్కి అంతా పట్టేలా అంతా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి 4545 పచ్చిమిర్చి కట్ చేసినవి ఇలా పైనుంచి వేసి పెట్టేసేయాలి. ఇది ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఇది మూత పెట్టి పక్కన పెట్టేసి మనం దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, మనం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి దీంట్లోకి వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇది పక్కన పెట్టేసి మనం రైస్ కుక్ చేసుకోనికి ఒక పెద్ద గిన్నె పెట్టేసి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసేయాలి. దీంట్లో కూడా కొన్ని కొన్ని బిర్యానీ ఆకులు, సాజీరా, 4-5 యాలకులు, లవంగాలు, మరాఠీ ముక్కలు ఇవన్నీ వేసేసి మరిగించాలి. మనం ఈ రైస్ ఎప్పుడైతే వండుదాం అనుకుంటున్నామో దానికి హాఫ్ అన్ అవర్ ముందే మనం రైస్ నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి, నానబెట్టేసి పెట్టేసాం. అది దీంట్లోకి వేసేసి ఒకసారి మొత్తం గరిటతో కలిపేసేయాలి. రైస్ 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసి ఇలా మనం ముందుగా తీసుకున్నాం కదా గిన్నెలోకి చికెన్, దీన్ని తీసేసి దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్ వేసేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి రైస్ దీంట్లో నుంచి దాంట్లో వేసేసుకోవాలి మొత్తం. అలా గరిటతో తీస్తే రైస్ అనేది వాటర్ అనేది దాంట్లోకి పడవు. ఇలా మొత్తం వేసేసి ఫ్లాట్గా చేసి పైనుండి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిష్ చేసేసి ఒక నిమ్మకాయ రసం పిండేసేయాలి. ఇలా పిండేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకుందాం పైనుండి. చూడండి, ఇలా వేసేసి మూత పెట్టేసి మూతకి బయటికి స్మెల్ రావద్దు అనుకుంటే చుట్టూ పిండి పెట్టుకోవచ్చు మూతకి, లేకపోతే ఇలా వేటైనా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టాలి, నెక్స్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, నెక్స్ట్ 15 మినిట్స్ ఒక ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేయాలి. టోటల్ 35 మినిట్స్. చూడండి, సింప్లీ సూపర్. ఇంతే అండి, చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.